పాకిస్తాన్ మరో దుస్సాహసానికి పాల్పడింది ఆగస్టు ఐదు నాటికి జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపతిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఏడాది కావస్తున్న వేళ పెను వివాదానికి తెరలేపింది జమ్మూ కశ్మీర్ కూడా తమ దేశ భూభాగాలుగా చూపిస్తూ కొత్త పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేసింది పాకిస్తానీ జాతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబంగా కొత్త మ్యాప్ ఉందంటూ ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు మరోవైపు ఈ కొత్త మ్యాప్ వివరాలను పాఠశాల సిలబస్ లో కూడా చేరుస్తామని విదేశాంగ మంత్రి మహమూద్ కురేషి వ్యాఖ్యానించారు కాగా ఇప్పటి వరకు పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు గిల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతాలను తమ ప్రాంతాలుగా పేర్కొన్న పాక్ ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతాలను కూడా తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదల చేసి తన పైత్యాన్ని మరోసారి చాటుకుంది భారత్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ కాదు భారత్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్ అంటూ ఇటీవల పాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఆగస్టు ఐదున అంటే ఈ రోజు అన్ని టీవీ రేడియో ఛానళ్లు కూడా పాకిస్తాన్ ఏజేకే జాతీయ గీతాలను ప్రసారించారు చేయాలని ఆ తర్వాత ఒక నిమిషం పాటు సైలెన్స్ పాటించాలని పాక్ సర్కార్ పేర్కొంది కశ్మీర్ లో భారత్ దారుణాలకు నిరసనగా టీవీ ప్రెజెంటర్స్ బ్లాక్ బ్యాండ్ ధరించాలని ఛానల్ లోగోస్ కూడా నలుపు రంగులో ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు కాగా పాక్ కొత్త మ్యాప్ పై భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇది ఒక రాజకీయ అసంబద్ద చర్యగా పేర్కొంది పాకిస్తాన్ చేసిన ఈ హాస్యాస్పదమైన వాదనలకు చట్టపరమైన ప్రామాణికత అంతర్జాతీయ విశ్వసనీయత లేదని భారత విదేశారు సంఘ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పాకిస్తాన్ చేసిన ఈ పని సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచేందుకేనని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పటికే ట్విట్టర్ వేదికగా భారత జవాన్లు పాక్ కు కౌంటర్లు ఇస్తున్నారు పాకిస్తాన్ పగటికలలో కనటం మానుకోవాలని చురకలంటిస్తున్నారు ఇక పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన పొలిటికల్ మ్యాప్ అర్ధరహితమని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి వ్యాఖ్యానించారు వాస్తవాలను మరిచి పాక్ ప్రధాని ఈ పటానికి ఆమోదం తెలపడం దుశ్చర్యేనని అన్నారు భారత ఐక్యత సమగ్రత దెబ్బతీసేందుకు పాక్ చేసే కుట్రలు ఎప్పటికీ విజయం సాధించవని స్పష్టం చేశారు